ఓట్లేసి కారు కూర్పు గెలవడంతో బాగా బల్చి కొట్టుకుంటున్నాడు ప్రగతి భవన్ లో దీన్ని పండుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ ఈ హుజూర్నగర్ లో గెలుపు 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు స్వేచ్ఛ దొరుకుతుంది. ఒకవేళ అనుకోని తప్పిదం జరిగి సోదరిమణి పద్మావతి గెలవకపోతే 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గడి ముందు బానిసలుగా నీ బాధ్యం ద్వారా నీ మోచేతి నీళ్లు తాగుతాం, నీ కాలు కింది చెప్పులాట ఉంటామని చెప్పి అనాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ నల్గొండ బిడ్డలారా, హుజూర్నగర్ సోదరులారా, ఒక్క విషయం ఆలోచన చేయని, మీరేసే ఓటు మీకోసం కాదు, మీరేసే ఓటు మీ అభివృద్ధి కోసం కాదు, మీరేసే ఓటు 4 కోట్ల బిడ్డల తెలంగాణ విముక్తి కోసం మీ ఓటు కేసీఆర్ కు పోతుంది. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ బిడ్డలకు స్వేచ్ఛ వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే మనం మళ్ళీ బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ మీ చేతిలో ఉండే నిర్ణయం ఇవాళ మీరే నిర్ణయించాల్సింది. ఇవాళ మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయి. మేము బాగుపడాలంటే మీరు కేసీఆర్ ను ఓడించాలి. మేము మనుషులుగా బతకాలంటే మీరు కేసీఆర్ ను ఓడించాలి. ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడాలంటే మీరు కేసీఆర్ ను ఓడించాలి. 2 లక్షల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీరు కేసీఆర్ ను ఓడించాలి. మీరు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిగి కామన్ వాళ్ళకున్న సిపిఎస్ మన పెన్షన్ విధానం రావాలంటే కేసీఆర్ ను ఓడించాలి. పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే కేసీఆర్ ను ఓడించాలి. పేదోళ్లకు 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే కేసీఆర్ ను ఓడించాలి. అన్నిటికంటే ఈ ఒక్క పోటు కేసీఆర్ కు గుండె పోటు రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇవాళ మిత్రులారా, మీరు పద్మమ్మని గెలిపించడం చారిత్రాత్మకమైన అవసరం. ఏ ఉప ఎన్నికలు అయితే కేసీఆర్ ని నాయకుని చేసినవో, ఏ ఉప ఎన్నికలు అయితే టీఆర్ఎస్ ను అధికార గద్దెను ఎక్కించిందో, ఇవాళ అదే ఉప ఎన్నికలు కేసీఆర్ కు సమాధి కట్టాలి. కడతారా? 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 కేసీఆర్ కు సమాధి కడతారా? ఈ ఉప ఎన్నికల సమాధి కట్టే వాళ్ళందరూ చేయి పైకెత్తండి. 2 చేతులు ఉండాలి, 2 చేయి పైకెత్తండి. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. చివరగా ఆ పేడమూతి బోడిలింగం కేటీఆర్ కు ఒక మాట చెప్పదలుచుకున్నా. అరే సన్నా చోట, నీ చెల్లెల్ని నువ్వు నిజామాబాద్ లో గెలిపించుకోలేకపోయినావు. నేను రేవంత్ రెడ్డిని మా పద్మత్వము హుజూర్నగర్ లో గెలిపించుకుంటా. నేను గుర్తువేస్తా, రాసుకొస్తా. నీకు సిగ్గుంటే నీళ్లు లేని బాయిల దుంకి సావాలి 24 తారీఖున. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, మన గెలుపు గాయమట్టింది, కానీ యువకులకు 4
తప్పించుకోండి. ఎందుకంటే ఆ సంబంధం మనదే, ఇవాళ మనల్ని దోసుకొని మళ్ళీ మనల్ని కొనుగోలు చేసి వేసి వాళ్ళని దొంగడు సానపూరి సైతిరెడ్డి చేస్తాడా? పద్మావతి గెలిస్తే అసెంబ్లీ నుంచి ఢిల్లీలో పార్లమెంట్ వరకు అవసరమైన ఉద్యమ్ నగర్ సమస్యల మీద ఉన్న మీద కాబట్టి మిత్రులారా, ఒకటే విషయం చెప్తున్నా, ఇవాళ 19 రాత్రి, రేపు 20 రాత్రి, 48 గంటలు యువకులందరూ గ్రామాలల్లో పుత్తుపల్లి సంఘం పెట్టండి. ఒత్తడి పూట వండుకోండి, రాత్రిపూట మేల్కతో ఉండండి. సంఘం పెట్టి పుత్తుపల్లి పట్టుకొని సందు సందు తిరుగుండ్రి. ఎవడన్నా సన్నాసోడు దొరికితే దొరికిందంతా కుదుకోండి. ఎందుకంటే ఎవరికి చెప్పుకోడు, తేలు కుట్టిన దొంగలాకుంటారు తప్ప ఎవరికి చెప్పుకోడు. కాబట్టి తెచ్చిందంతా గుంజుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అన్ని రకాలుగా యువకుడు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ 30,000 మెజార్టీతో గెలిపించండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.